ఆక్రోశం కోపం ఆయన యొక్క ఈర్ష ద్వేషాలే ఇవాళ పట్టాభిదారి లాంటి వాళ్ళని తయారు చేయడానికి కారణం. ఎందుకని చెప్పారంటే పదవులు పోతుంటాయి, అధికారం పోతుంటుంది వస్తుంటుంది, కానీ దాన్ని సంయమనంతో పాటించి తను మళ్ళీ అధికారంలోకి రావడానికి ఏ రకంగా చేయాలనేటువంటిది ఉండాల్సినటువంటి 40 ఏళ్ల ఇండస్ట్రీ, 14 సంవత్సరాలు చేసినటువంటి ఒక ముఖ్యమంత్రి, ఆయన మాటలు, ఆయన భాష, ఆయన చేస్తున్నటువంటి చర్యలే ఇవాళ వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి పట్టాభిల్ని తయారు చేయడానికి మూల కారణం చెప్తారు. ఇది ఇవాటిది కాదు, మాచర్లలో మొన్న, నిన్న గుడివాడ, ఇవాళ కర్ణవాడ. మీరు ఒక్కసారి ఆలోచించండి, మాచర్లలో ఏం చేశారు? ఇదే రకమైనటువంటి గొడవ. ఎక్కడో విజయవాడ నుంచి వెళ్ళి అక్కడ గొడవ పడ్డారు, మొత్తం నడిపించారు, అయిపోయింది. గుడివాడ ఎక్కడ పాదయాత్ర, హాయిగా అరసవల్లింటికి పాదయాత్ర చేసుకోవాల్సిన వాళ్ళు ఏం చేశారు? కాలం మీద తొడలు కొట్టి బూతులు తిట్టి ఒక ఎమ్మెల్యేని మాట్లాడారు కదా, అది గుడివాడ, ఇవాళ గన్నవరం. నేనేమని చెప్తున్నానంటే దీని అంతటికి కూడా నేను పట్టాభిని తప్పపట్టను. ఎందుకంటే ఇటువంటి పట్టాభిలో లేకపోతే ఇంకో కొంతమంది ఎవరో నిన్న విజయవాడ నుంచి కొంతమంది మాట్లాడుతున్న వాళ్ళు, వీళ్ళందరికీ కారకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన భాష ఏమంటారు, సైకో, ఒక సైకో చీఫ్ మినిస్టర్ అంటారు. నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, ఇవాళ మీరు ముఖ్యమంత్రివా, లేకపోతే నిజంగా ఎక్కడన్నా గల్లీ లీడర్రా? అసలు మాకు అసహ్యం పుడతా ఉంది, అసలు నిజంగా చీఫ్ మినిస్టర్ చేసావా లేకపోతే ఏం చేసావు అని చెప్పు. భారతదేశ రాజ్యాంగం మీద నీకు నమ్మకం ఉంటే, ప్రజాస్వామ్యం మీద కనుక నీకు నమ్మకం ఉన్నట్టయితే, ప్రజలు ఎన్నుకున్నటువంటి ఒక వ్యక్తి ఎవరు ఏంటి నువ్వు కాదు కదా నిర్ణయించాల్సింది. నువ్వు చెప్పేవన్నీ చెప్పావు ఆయన మీద, ఆయన మీద నువ్వు మాట్లాడాల్సినటువంటి అవినీతులు ఆరోపణలు అన్నీ నువ్వు చేసావు. చేశాక 151 సీట్లు ఇచ్చిన తర్వాత ఆయన చేస్తున్నటువంటి పాలసీస్ని విమర్శించడం తప్పలేదు, కానీ ఆయన పట్టుకున్న సైకో అంటావు, బాబాయిని చంపినాడు అంటావు, ఈ రకమైనటువంటి భాష, ఈ రకమైనటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని చూసి వీళ్ళందరూ నేర్చుకుంటున్నందుకు మాకు బాధ. ఇటువంటి ముఖ్యమంత్రి ఆయన అసలు సుందరరామ శర్మ గారు అయ్యో, ఆయన ఒక మాట అన్నారు, వీళ్ళు మాత్రం ఏదో మీరు మాత్రం తక్కువ తిన్నారు ఇట్టండి. అసలు వాళ్ళు కొడుకు గురించి మాట్లాడతారు, అది రూపురేఖల గురించి వర్ణిస్తారు. వర్మ గారు, నేను మళ్ళా మీరు అసెంబ్లీ అన్నారు కాబట్టి చెప్తా ఉన్నాను, మళ్ళా దాని గురించి కూడా చెప్తున్నాను. ఇవాళ రోజున మీరు ఒక్కసారి చూడండి, ఆయన పోలీసుల్ని, నేను ఫస్ట్ కొంచెం మీరు ఒక్కసారి చూడండి, ఆయన వెళ్ళిన ప్రతి మీటింగ్ లో కూడా పోలీసుల్ని రెచ్చగొడతారు, లేకపోతే డీజీపీకి లెటర్ రాస్తాడు, సిఎస్కి లెటర్ రాస్తాడు. మనం ఏదైనా సరే ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఎవరికి రాయాలి, ఎవరికి రాయాలి, మంత్రులకి రాయాలి, లేకపోతే చీఫ్ మినిస్టర్కి ఏమవుతుందని. సుందరరామ శర్మ గారు ఒక్క నిమిషం మీరే మాట్లాడదురు, కానీ ఆనంద్ గారు ఏదో చెప్తున్నారు. సుందరరామ్ శర్మ గారు ఇప్పుడు పోలీస్ గురించి మాట్లాడారని మా పెద్ద ఆయన మాట్లాడారు. నేను అడుగుతున్నాను సుందరరామ్ శర్మ గారు, మీరు అధికార ప్రతినిధి ఆఫ్ ఐసీపీ విత్ హైయెస్ట్ డ్యూ రెస్పెక్ట్ టు యూ, మీరంటే నాకు చాలా ఇష్టం. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద జరిగిన దాడి ఈ రోజుకి ఏమైనా ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందా? ఇప్పటికన్నా సీసీటీవీ ఫుటేజ్ విజువల్స్ మొత్తం ఆఫీస్ లో